ఒక వారం గడిస్తే కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కానీ అంతకంటే ముందే మహమ్మారి కరోనా కొత్త రూపం దాల్చి ఒమిక్రాన్ BF7 వేరియంట్గా మన దేశంలోకి అడుగుపెట్టింది. తాజాగా గుజరాత్లో 2 కేసులు, ఒరిస్సాలో 1 కేసు నమోదయ్యాయి. ముందుతో పోలిస్తే ఈ ఒమిక్రాన్ BF7 వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుగానే మేల్కొని మన సర్కారు వారు నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇతర దేశాల నుండి వచ్చే ప్యాసింజర్లను తప్పనిసరిగా టెస్టులు చేసి పంపించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ వైరస్ కూడా చైనాలోనే పుట్టింది. అక్కడ ప్రజలను అధికారులను అతలాకుతలం చేస్తుంది. దీని కారణంగా ఇప్పటికే చైనాలో 100,000 కేసులు నమోదయ్యాయి. వచ్చే ఏడాది కల్లా చైనా జనాభాలో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని WHO నిర్ధారించింది. ఈ వేరియంట్ లక్షణాలు ప్రధానంగా దగ్గు, జ్వరం, గొంతులో మంట, ముక్కు నుండి నీరు కారడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ సమస్యలు ఎదురైతే ఎవరైనా సరే వెంటనే టెస్టులు చేయించుకోవాలి. ఈ వ్యాధి నియంత్రణకు మాస్కులు ధరించడం, దూరం పాటించడం, వీలైనంత వరకు ప్రయాణాలను తగ్గించుకోవడం వంటివి చేయాలి. ఎందుకంటే ముందుతో పోలిస్తే ఈ వైరస్ చాలా వేగంగా ఇతరులకు వ్యాపిస్తుంది. మన దేశంలో ఇప్పటికే చాలా వరకు అందరూ 2 డోసులు వ్యాక్సిన్ వేసుకున్నారు. బూస్టర్ డోసు వేసుకోవడం ఉంటే త్వరగా వేసుకోవడం అందరికీ మంచిది. ప్రయాణించేటప్పుడు ఇదివరకు లాగానే మాస్కులు, శానిటైజర్ ఉపయోగించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తద్వారా ఎంతోమందికి ఈ సమాచారం అందుతుంది.